నమస్కారం శ్రీ ఆచార్య అమిత్ కృష్ణ స్వామి గారు. నమస్కారం. 245 మనీ మంత్ర వీడియో సార్. లాస్ట్ వీడియోలో మీరు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ది బెస్ట్ అండి. నిజంగా దీనస్థితిలో ఉండి ఫేస్ పెట్టుకొని ఏదన్నా అలా రాదు, ఏది రాదు. నేను చెప్పాను కూడా, నీ దగ్గర అప్పులు ఉన్నా సరే బ్రాస్లెట్లు ఇవన్నీ పెట్టుకొని నువ్వు ఒక యాటిట్యూడ్ ఉంటే అప్పు అప్పు ఇచ్చేవాడు కూడా అడగడు. అదే కదా, నువ్వు దగ్గర ఇంత ఇవ్వగలుగుతా ఇస్తాడు అనుకుంటాడు. నువ్వు వాడు దగ్గర దరిద్రంగా పోయి ఆ మొహం పెట్టుకొని అడిగితే వాడు ఏమిస్తాడు? జాలి స్థితిలో ఉంటే ఏది రాదు. నీకు అది కానే కదా, పనికి రాదు అది. అవును. సో అట్లా కాకుండా మీరు ఇందాక ఇంకో స్టూడెంట్ గురించి కూడా మీరు చెప్పడం జరిగింది. సార్ నా దగ్గర ఉన్నది మొత్తం పోయింది, దీనికంటే రెట్టింపు సంపాదిస్తానని చెప్పి సంపాదించడం కాదు, సృష్టించుకోవడం కావాలి. సృష్టించుకోవడం తెలిసిన తర్వాత నువ్వు ఎక్కడ ఉండేది, ఎక్కడ వస్తుంది అదే. అవును, అబ్బాలే చెప్పారు సార్, మంచి అంటే ఎగ్జాంపుల్స్ చెప్పారు మీరు మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ గురించి. 245 మనీ మంత్ర వీడియోలు ఏం చెప్తున్నారు సార్? ఇక్కడ విచిత్రం ఏంటంటే చాలామందికి చాలా భావాలు పాతుకుపోయాను. ముందు వాటిని నా నమ్మకాన్ని మీరు ఎలా వదిలేదని నేను చెప్తాను. కొందరికి ఎలా ఉందంటే నేను కొన్ని చదివాను, చదివిన విషయాలు కానీ నా దగ్గరకు వచ్చిన విషయాలు. ఒక ఫ్యామిలీ ఉందండి, ఆమె వచ్చి అన్నది కదా సార్ మాకు ఎప్పుడు కూడా ఈ మే నుంచి మే జూన్ జూలై ఆగస్ట్ వరకు మా ఫ్యామిలీ మొత్తానికి ఒక ఎలర్జీ వస్తుంది. మా ఫ్యామిలీ మొత్తానికి, మరి ఫ్యామిలీ అందరూ ఒక దగ్గర ఉంటారంటే ఉండరు, ఒకళ్ళు అమెరికాలో ఉంటారు, ఒకరు ఇంకెక్కడ ఉంటారు, ఇంకొకరు ఇంటర్ కొందరు ఇండియాలో ఉంటారు. ఆ నెలలో వాళ్ళు ఆ నెల రాకముందే దాని గురించి మాట్లాడుకుంటారు. ఎలా? అరే జాగ్రత్త ఉండరా, వచ్చే నెల ఫలానా ఉంది కాబట్టి మనకు ఎలర్జీస్ వస్తాయి కాబట్టి జాగ్రత్త ఉండరా, దానికి ఏమేమి కాషన్స్ తీసుకోవాలి, అవన్నీ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అవే మాట్లాడుకుంటారు. కరెక్ట్ ఆ మే నెల రాగానే అందరికీ రోగాలు వస్తాయి, అందరికీ రోగాలు వస్తాయి. అక్కడ ఏం లేదు. ఇప్పుడు నేనేమన్నా డబ్బుని సృష్టించుకున్నామా, ఇక్కడ రోగాలను వీళ్ళు సృష్టించుకుంటున్నారు. విచిత్రం అది, రోగాలను వీళ్ళే సృష్టించుకుంటున్నారు. కాబట్టి ఏమైపోయింది, వాళ్ళు దాని గురించి చర్చ చేశారు అంతకుముందు బిఫోర్ మంత్, దానికి జాగ్రత్తలు వాళ్ళు అనుకున్నారు. కాబట్టి ఏం జరుగుతుందంటే కరెక్ట్గా అందరికీ ఎలర్జీ వచ్చింది. బా మీకు తలనొప్పి లేదు కానీ మీరు ఏం చేస్తారంటే ఇంట్లో జెండు బొమ్మ పెట్టుకుంటారు. ఎప్పుడన్నా తలనొప్పి వస్తే జెండు బొమ్మ పెట్టుకోవచ్చు, ఉండాలి ఎమర్జెన్సీ, అవునా కాదు? తలనొప్పి మాత్రం పెట్టుకుంటారు, లేదంటే పారాసిటమాల్ పెట్టుకుంటారు. ఇప్పుడు జ్వరం వస్తే ఇది వేసేయచ్చు. ఇప్పుడు ఆ ట్యాబ్లెట్ ఆ జెండు బొమ్మ అక్కడ ఉన్నందుకన్నా మీకు తలనొప్పి వస్తుంది. దానిపైన చేసుకోవాలి కదా, మీరు ముందే ఉంచారు కదా. తలనొప్పి వస్తే జెండు బొమ్మ రాసుకోవచ్చు, ఆల్రెడీ తెచ్చిపెట్టారు. ఇప్పుడు దానికోసం దాన్ని ఉపయోగించాలి. యూనివర్స్ ఏం చేస్తుంటే దాన్ని ఉపయోగం కావాలి కదా, దానికోసం నీకు తలనొప్పి తెస్తుంది. అర్థమైందా? కాబట్టి మీ ఇంట్లో ఉన్న ట్యాబ్లెట్స్ పనికిరాని ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ముందు బయటపడాయి, సగం రోగాలు పోతాయి, సగం రోగాలు పోతాయి. నిజంగా మీరు చూడండి, ఇప్పుడు ఇంత ఇంత స్ట్రిప్పులు కొనుక్కొస్తావు, ఒకటి రెండు వేసుకుంటే పక్కన పెడతావు, మళ్ళీ ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే పనికి వస్తావు. అంటే నువ్వే చెప్తున్నావు మళ్ళీ ఎప్పుడన్నా వస్తే ఇది పనికిస్తుంది, అంటే మళ్ళీ రావాలని నువ్వు కోరుకుంటున్నావు కదా మనస్ఫూర్తి, అవునా కదా? కోరుకున్నప్పుడు అది విషయం ఏం చేస్తుంది, నువ్వు కోరుకున్నప్పుడు ఇవ్వాలి కదా, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాయి. కాబట్టి అవసరం ఉంటే ఏముంది, అంత అర్జెంట్ ఉంటే మెడికల్ ఏమైనా ఒక 2-10 కిలోమీటర్ల దూరం ఉంటాయా? ఇప్పుడు ఎవ్రీ స్ట్రీట్కి ఒక మెడికల్ ఉంది, మనకి మెడికల్ షాప్ ఉంది, తప్పదనుకుంటే పోతాం. ఒకటే ట్యాబ్లెట్, అది కూడా అంత మటుకు మాత్రమే. మనం ఏం చేస్తామంటే స్ట్రిప్పులు తెచ్చుకొని పెట్టుకుంటాం ఇంట్లో. మా అమ్మ ఎప్పుడు తలనొస్తుంది అంటుంది, లేదంటే మా నాన్న కాలు నొప్పులు అంటాడు, ఆ పెయిన్ కిల్లర్స్ అవన్నీ తెచ్చుకొని పెట్టుకుంటాం. దాంతో ఏమవుతా అంటే మీ ఇంట్లో రోగాలు స్టార్ట్ అవుతాయి. ఆ రోగాలు ఎప్పటికి ఉంటాయి, ట్యాబ్లెట్స్ ఉన్నంత మట్టుకి మీరు ఎన్ని హాస్పిటల్ తిరిగినా సరే ఆ రోగాలు అలాగే ఉంటాయి. కాబట్టి ఆ భావాల్ని మీరు ముందు మైండ్లోంచి తీసేయండి. అంటే ఈ నెల వస్తే మాకు ఈ ఎలర్జీ వస్తుంది, ఎండాకాలంలో మీకు జలుబు ఎందుకు వస్తుందండి? చలికాలంలో జలుబు వచ్చింది, ఓకే, లేదా వర్షాకాలంలో జలుబు వచ్చింది, ఎలర్జీ వచ్చింది, ఎండాకాలంలో ఎందుకు వస్తుంది మీకు జలుబు? ఆ వంశపారంపర్యంగా వాళ్ళకి ఫిక్స్ అయిపోయింది మైండ్లో. ఏంటంటే మా వంశం మొత్తానికి కరెక్ట్ ఈ నెల రాగానే మాకు ఈ జబ్బు వస్తుంది, ఓకే. ఇంకా మళ్ళీ మా పెద్దనాన్నకు హార్ట్అటాక్ వచ్చింది, తర్వాత మా చిన్నన్నకు హార్ట్అటాక్ వచ్చింది, ఇప్పుడు మాకు వస్తుందేమో, వంశపారంపర్యంగా వస్తున్న జబ్బు కదా. ఇలా కూడా చాలామంది భయపడుతున్నారు. అలాంటిది ఏం లేదు, వస్తుందేమంటే వస్తుంది. మీరు రాదు నాకేం, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, అది వాళ్ళతోనే పోయిందని చెప్పండి. వంశపారంపర్యంగా వచ్చేటి ఏవైతే ఉన్నాయో వాళ్ళతోనే పోయిందని చెప్పండి. మీరు ఎప్పుడైతే అవి పోయిందని చెప్తే అవి పోతాయి, కానీ మీరు ఎలా అయితే ఊహించుకుంటారో అవి మళ్ళీ మీకు పట్టుకొని మీ పిల్లలకు కూడా, వీడికి వచ్చింది కాక నా పిల్లలకు వస్తుందేమో ఊహిస్తాడు. 30 ఏళ్ళ కుర్రాడు చచ్చిపోయాడు అండి హార్ట్అటాక్ వచ్చి, తండ్రికి రాలేదు ఇంకా పిల్లాడికి వచ్చేస్తుంది.
ఎందుకంటే మన వంట పరంపరంగా అలాగే ఉందిరా, వాడికి వచ్చింది, వీడికి వచ్చింది, నాకు కూడా రావచ్చు, నీకు కూడా రావచ్చు, ఇవి తినద్దు, అవి తినద్దు, వాడికి అన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు, దాని సూచనలు అన్నీ ఇచ్చారు, దాని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు, ఎలా ఉండాలి ఎలా చేయాలి. వాడు పాపం అసలు తిండి తినడం మర్చిపోయి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి ఆ పనికిరాని తిండి అనేది నిజంగానే అట్ట ఆ ఊహ అనేది మైండ్లో కూర్చుండిపోయింది. కాబట్టి నువ్వు ఏదైతే ఊహిస్తావు అదే జరుగుతుంది. ఆ డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇప్పుడు వాళ్ళకి ఎలా కౌన్సిలింగ్ ఇచ్చారంటే, నేను చదివిన బుక్లో నీటే చెప్పారు. ఎవరైతే ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు నాకు మా మనుషుల పరపరంగా ఇలా జరుగుతుంది, నీటే చెప్పాడు, మే నెల నుంచి మీకు అన్ని ఎలర్జీస్ వస్తున్నాయి కదా మీ ఫ్యామిలీలో, కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ మంత్ నుంచి మీరు అన్ని బిఫోర్ ఇన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు కదా, ఆ ఫస్ట్ మంత్ నుంచి చెప్పండి, మే నెల నుంచి మా యొక్క వంశ పారంపర్యంగా వస్తున్న జబ్బు మమ్మల్ని దూరంగా వదిలిపోయి మేమందరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. మే నెలలో నుంచి ఇంకా చాలా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం మేము. ఎంత హ్యాపీగా ఉంటామంటే అసలు ఇప్పటిదాకా లేని హ్యాపీ అంతా, అంత సంపూర్ణ ఆరోగ్యంతో మే నెల నుంచి అలా ఉంటామని చెప్పడం మొదలుపెట్టారు వాళ్ళందరూ. వాళ్ళ మే నెల, జూన్, జూలై అవన్నీ మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు? అసలు అనారోగ్యం లేదు, అంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అంటే అది ఎలా ఉంటుందంటే మన ఇన్నర్ మైండ్లో పాతుకుపోయింది. ఇన్నర్ మైండ్ ఎప్పుడు మనకు విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఇది విచిత్రం ఏంటంటే ఇన్నర్ మైండ్కి విశ్వానికి ఉన్న అనుసంధానం అది. ఇన్నర్ మైండ్లో నువ్వు ఏది చెప్తే అది నిజం అని నమ్మి విశ్వం తీసుకొని నిజం చేస్తుంది. ఈ భావాలు ఏవైతే ఉన్నాయో మీకు ఉన్నటువంటి వంశపరపరంగా మాయా రోగాలు పనికిరాని ఏవైతున్నాయో ఆ చెత్తను అంతా తీసేయండి. ఎప్పుడైతే మీకు బాగాలేదని అనుకుంటారో దానికి రివర్స్లో చెప్పండి. మీకు ఇప్పుడు బాగాలేదు అనుకుంటారు, దాన్ని రివర్స్లో చెప్పండి ఇమీడియట్లీ. నేను ఈ నెల ఇంకా బాగుంటాను, ఈ నెల ఇంకెక్కువ సంపాదిస్తాను, ఈ నెలనే ఇంకెక్కువ టార్గెట్ కొడతాను, దాన్ని పదే పదే చెప్పండి. అప్పుడు ఆ పాత భావాలను డిలేట్ అయిపోయి ఆ విషయం ఏం చేస్తుందో ఇదే నిజం అని నమ్మి మీకు ఇవ్వడం మొదలవుతుంది. అయిపోయింది, సింపుల్, అంత ఇంకంతకంటే ఏం లేదు. మన సబ్జెక్ట్లో చాలా ఈజీ మెథడ్ ఏంటంటే ఏదైతే నెగిటివ్ ఉందో దానికి వ్యతిరేకంగా మాట్లాడండి. సింపుల్, నెగిటివ్ వ్యతిరేకంగా, పాజిటివ్ వ్యతిరేకంగా కాదు, ఓన్లీ నెగిటివ్ వ్యతిరేకంగా మాట్లాడండి. మీరు ఏమనుకుంటారు అన్నీ పాజిటివ్ అయిపోతాయి, అంతకంటే కొత్త చెప్పేది ఏం లేదు. కాబట్టి ఇట్లాంటివి చాలా ఉన్నాయి మనకి నమ్మకాలు. మావాడికి ఇలా అయింది కాబట్టి మా నీకు అలా అయింది, లేకపోతే మా మామకి ఇలా ఉంది, మేనమామ మనం అవి చెప్తుంటాం. మనం వంశ పరంపరంగా మేనమామకుంటే ఇలా వస్తాయి, అలాంటివి ఏముండవు. అవన్నీ మనం అనుకోవడం వల్ల మాత్రమే మనమే సృష్టించుకొని మనం కోరి తెచ్చుకుంటున్నాం మన రోగాలు, తప్ప అవి రోగాలు కావు. అర్థమైందా? మన మనసులో ఉన్నటువంటి భావాలు మీరు నమ్మితే నమ్మండి లేకుండా. నా క్లాస్కి వచ్చిన చాలామంది కూడా ఎన్నో ఇట్లాంటి రుగ్మతలు కానీ వెళ్తున్నాయో, మానసిక రుగ్మతలు కావచ్చు, ఏమైనా కావచ్చు, వాళ్ళ ద్వారా అఫిర్మేషన్ చేసుకొని అవన్నీ తగ్గించుకోవడం జరిగింది. కాబట్టి ఎంత వీలైతే అంత వాటి జోలికి పోకుండా ఏమైనా ఇంట్లో ఏమైనా ట్యాబ్లెట్స్ కానీ ఏమైనా ఉంటే తీసిపడేయండి. ఫస్ట్ మ్యాక్సిమం మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. అలాంటివి ఏమి పెట్టుకోకండి. ఎవరి ద్వారా ఎవరికి ఏది రాదు, మీరు ఊహించుకొని సృష్టించుకోవడం వల్ల అవి మీరే క్రియేట్ చేసుకుంటున్నారు. తెలియకుండానే డబుల్ ట్రిపుల్ తెలియకుండానే మీరు అలా చేసుకుంటున్నారు. ఆ మంత్కి పలానా టైంలో అది అవుతుంది అని అంటే ముందే ప్రిపేర్ అంతే నెగిటివ్ సృష్టించుకుంటున్నారు. అంతకంటే సో ఇంట్లో ఉండేటువంటి ఏ నెగిటివ్ ఉన్నా సరే ముందు బయటికి పంపించా అంత పాజిటివ్గా ఉంటుంది. ఎస్ ష్యూర్ సార్. ఇక్కడ వరకు ఓకే సార్. చాలామంది తంత్రాస్ అడిగారు ఈ మధ్యకాలంలో. చాలామంది కొద్దిగా టైం తీసుకున్నాం, చేద్దాం. అండ్ ఈ మధ్య కాలంలో సార్ మొన్న నేను క్లాస్కి వచ్చినప్పుడు కూడా చూశాను, వాళ్ళ ఫీడ్బ్యాక్ విన్న తర్వాత కూడా కొంతమంది పర్సనల్గా వచ్చి తంత్రాస్ కూడా అడగమని చెప్పారు. అందుకే తంత్ర అడుగుతున్నాను. తంత్ర ఏం చెప్తారండి సార్? చిట్టి తంత్రం చెప్పుకుందాం. పెద్ద తంత్రాలు చెప్తే అవన్నీ ఓట్ చేసుకుంటూ కూర్చుంటాడు, అనవసరం ఖర్చు టైం వేస్ట్ అవన్నీ కదా. చిట్టి తంత్రాలు చెప్పుకుందాం, లక్ష్మీ తంత్రం ఒకటి చెప్పుకుందాం. షూర్. మనకి మనం ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం ఏంటంటే మన గోమతి చక్రాల గురించి చెప్పుకున్నాం. అవును అవును. ఆ గోమతి చక్రాలు వ్యాపార స్థలంలో ఎలా కట్టాలి, ఎలా చేయాలి అనేది కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం అంటే గోమతి చక్రాలు ఒక 7 తీసుకొని ఎర్ర గుడ్డలో కట్టేసి మన వ్యాపార స్థలంలో ద్వారంలో కట్టాలని చెప్పి చెప్పుకున్నాం. అవును. దాంతోపాటు ఏం చేస్తారంటే ఇంకొక 5 గోమతి చక్రాలు తీసుకొని పసుపు గుడ్డలో కట్టేసి లక్ష్మీ మంత్రాన్ని 108 సార్లు చేసి మీ యొక్క వ్యాపార స్థలంలో గల్లపెట్టలో పెట్టండి. అప్పుడు మీకు డబ్బును ఆకర్షించడం జరుగుతుంది, వ్యాపారం బ్రహ్మాండం సాగుతుంది. దాంతోపాటు పసుపు గుడ్డలో కట్టేసి నా 5 గోమతి చక్రాలని ఆ డ్రాలో పెట్టండి, మంచి ధనాకర్షణ జరుగుతుంది బ్రహ్మాండంగా. లక్ష్మీ మంత్రాన్ని చేయండి 108 సార్లు చేసి రోజు ఆ కౌంటర్ మీద కూర్చోగానే 108 సార్లు లక్ష్మీ మంత్రాన్ని చదివేసి అగరబత్తి చూపించేసి కూర్చోండి, ధనాన్ని ఆకర్షిస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు.